हाँ वेलकम टू नोनो तेलुगु वीडियो मन लोगो डिजाइनिंग वेबसाइट लोगो डिजाइनिंग वेबसाइट मन सिंपल गा लोगोस क्रिएट लोगो डिजाइनिंग वेबसाइट मन एदैते मन डिजाइन उंदो अदि अपलोड मन सिंपल गा डॉलर्स अमाउंट अर्न चेयोच्चु मन के लोगो की मिनिमम $10 $10 अंटे मन इंडियन रूपीस लो कन्वर्ट चेस्ते नियरली 700 रूपीस अलागैते वस्तदि मन सिंपल गा 5 मिनिट्स लो ओक 5 अंटे 5 मिनिट्स लो ओक लोगो अयिते क्रिएट चेयोच्चु ओ 5 टू 10 डेमो लोगोस मन क्रिएट चेसि एदैते मन एदैते नेनु वेबसाइट गुरिंचि चेप्तुन्ना आ वेबसाइट लो मीरु गनुक अपलोड చేసినట్లయితే మీకు ఏదైతే ఉందో అమౌంట్ అయితే అర్న్ చేసుకోవచ్చు మీ లోగోస్ కనుక నచ్చినట్లయితే మనం గిట్స్ అయితే చేయొచ్చు చాలా ప్రాసెస్ అయితే ఉంది ఇన్ డీటెయిల్ గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఈ వీడియో అయితే చాలా లెంత్ అయితే వస్తుంది ఎందుకంటే నేనే మీకు ఏదైతే ముందుగా కూడా మన ఛానల్లో లోగోస్ అయితే క్రియేట్ చేసాం కానీ నేను ఇప్పుడు ఒక డెమో లోగో క్రియేట్ చేసి ఆ డెమో లోగోని 5 మినిట్స్ లో డెమో లోగో ఎలా క్రియేట్ చేస్తారని చెప్పి దాన్ని మనము అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రొఫైల్ అంతా ఫిల్ చేసి ఎందుకంటే ఎటువంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లో అయినా సరే ప్రొఫైల్ అనేది పూర్తిగా మనం కంప్లీట్ చేయాలి ప్రొఫైల్ కంప్లీట్ చేసి అంటే మనకి 90% మినిమం ప్రొఫైల్ అయితే ఫిల్ అయిసి ఉండాలి ఆ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసి మనకి అమౌంట్ ఎలా వస్తది ఏంటి అనేది అయితే ఇన్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం మనము ఏంటంటే పేపాల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది అయితే మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే ఉంది ఒకవేళ గనుక మీ పేపాల్ అకౌంట్ గనుక లేకపోతే పేపాల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఎందుకంటే అమౌంట్ విత్డ్రాలు ఇవన్నిటికి కూడా పేపాల్ త్రూ అయితే మనము విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ ఇది వచ్చేసి మనకి designevo.com దీని మీద ఆల్రెడీ ముందుగా కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది కాకపోతే ఇప్పుడైతే నేను ఫాస్ట్ గా అది ఇన్ డిటైల్ గా స్టెప్ బై స్టెప్ చాలా లెంగ్త్ వీడియో లెంగ్తీ అయితే ఉంటది ఆ వీడియో ఇక్కడ సింపుల్ గా నేను ఒక బేసిక్ ఐడియా అయితే చెప్తాను దాంట్లో మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటుంది ఇక్కడ మనం ఫ్రీ లోగో అనేది ఈ వెబ్సైట్ ద్వారా క్రియేట్ చేసి మనము నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ గురించి అయితే చెప్తాను డిజైన్ క్రౌడ్ అని అందులో అయితే మనము ఈ లోగోని అయితే అప్లోడ్ చేసి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ లో చాలా లోగోస్ అయితే మనకైతే ఉంటాయి చాలా ఇది అయితే చాలా పాపులర్ వెబ్సైట్స్ ఇక్కడ చాలా మంది యూజర్స్ వచ్చేసి అయితే అమౌంట్ అయితే అంటే ఏదైతే ఉందో అమౌంట్ పెట్టేసి అయితే లోగోస్ అయితే బై చేస్తూ ఉంటారు దీని ద్వారా కూడా చాలా ఏదైతే ఉందో మనకి ప్రొఫెషనల్ లోగోస్ అన్ని కూడా డిజైన్ అయితే చేస్తూ ఉంటారు ఫ్రీలాన్సర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ మేకే ఫ్రీ లోగో అని ఉంది కదా ఇక్కడ మేకే ఫ్రీ లోగో మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనకి మేకే ఫ్రీ లోగో మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ డిజైన్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి దీంట్లోనే మనకి కేటగిరీస్ కూడా ఉన్నాయి కేటగిరీ వైజ్ అయితే మనం చూసుకోవచ్చు మనం టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ అయితే ప్రస్తుతానికి అయితే చూస్ చేసుకుందాం టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ మీద లోడింగ్ అయితే అవుతుంది అంటే చాలా ఇదైతే ఉన్నాయి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ అయితే ఉన్నాయి మనం ఒక డెమో లోగో అయితే తీసుకోవచ్చు ఒక డెమో లోగో అయితే మనం ఇక్కడ తీసుకుందాం ఇవి టెక్నాలజీలు అయితే అన్ని సింపుల్ గా అయితే ఉన్నాయి మనకి పాపులర్ లోనే అయితే చూద్దాం ఇక్కడ చూడండి చాలా అయితే లోగోస్ అయితే మనకి ఉన్నాయి ఈ లోగో అయితే తీసుకుందాం ఇక్కడ మనకి నేమ్ అయితే ఏమంటుంది అంటే ఏదైతే మనకి నేమ్ ఉంటుందో నేమ్ అయితే ఏమంటుంది నేనైతే మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చేస్తాను మీరు మీకు తగ్గట్టుగా అయితే మీరు ఇచ్చేసుకోండి ఇక్కడ స్లోగన్ అంటే కొన్ని లోగోలకు అయితే స్లోగన్ అవుతది కొన్ని లోగోలకు అయితే అవదు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అయితే మనం ప్రెస్ చేద్దాం గెట్ స్టార్టెడ్ అని నొక్కగానే మనకి నెక్స్ట్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి మనకి ఏదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది ఇది అయితే ఉంది మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి ఇక్కడ స్లోగన్ హియర్ అనేది ఉంది కదా ఇదైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిలీట్ అయితే చేద్దాం స్లోగన్ హియర్ అనేది కదా ఇది సెలెక్ట్ చేసి ఇదైతే డిలీట్ చేద్దాం ఇది ఏదైతే ఉందో మనకి ఈ మెయిన్ పేరు వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ లో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకైతే అదైతే చేంజ్ అవుతుంది మనకి డిఫరెంట్ ఫాంట్స్ లోనైతే మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి మనం ఇప్పుడు సపోజ్ ఇది పెట్టాం దాని తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఐకాన్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి వెళ్తారు ఇక్కడ చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయితే చేయొచ్చు చూడండి ఇందులో మల్టిపుల్ కలర్స్ అంటే 2-3 కలర్స్ కూడా మనం ఇక్కడ ఇలా చూడండి ఇలా పెట్టుకోవచ్చు సపోజ్ నేనైతే ఇప్పుడైతే డెమోగా పెట్టేశాను
ఇక్కడ మీరైతే ఇన్ డీటెయిల్ గా అయితే ఇక్కడ చూడండి చాలా వేరియంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ షేప్స్ కూడా మనం ఏదైతే ఉందో ఇక్కడ షేప్ కావాలంటే షేప్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలా షేప్ పెట్టుకోవచ్చు. మనకి బ్రాండింగ్ గనక చేయాలనుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో మనకి బ్యానర్ అని ఉంటుంది. ఈ బ్యానర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఉందో ఇలాగ బ్రాండింగ్ అయితే ఇలా మనం చేసుకోవచ్చు మన లోగోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ సింబల్స్ అని ఉన్నాయి. ఇక్కడ ట్రేడ్ మార్క్ సింబల్ గట్టా ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ మనం లోగోకి అయితే ట్రేడ్ మార్క్ సింబల్ వేసుకోవచ్చు. లేదంటే కాపీ రైట్ సింబల్ కావాలంటే కాపీ రైట్ సింబల్ అయితే మనకి కాపీ రైట్ సింబల్ ఒకవేళ కావాలనుకుంటే కాపీ రైట్ సింబల్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి అయితే నేను మీకు ఒక డెమో కింద అయితే చెప్పాను. ఇక్కడ మనం తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ అయితే ఇక్కడ వెళ్ళైతే వేరియస్ టెక్స్ట్ ఆర్ట్ టెక్స్ట్ లో ఇప్పుడు మనకి వర్డ్ లోనే ఉంటుంది కదా ఎంఎస్ వర్డ్ లో, అలాగే అయితే మనం ఇక్కడ ఇదైతే చేయొచ్చు. అంటే డిఫరెంట్ ఫాంట్స్ ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి ఇలాగైతే మనము ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కంట్రోల్ జెడ్ చేసేస్తున్నాను, బ్యాక్ అయితే చేశాను. ఇక్కడ మనకి ఐకాన్స్ కూడా కావాలంటే ఇక్కడ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఐకాన్ కావాలనుకోండి, సపోజ్ యూట్యూబ్ ఐకాన్ కావాలి, ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇంకా చాలా ఐకాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ యూట్యూబ్ ఇక్కడ సర్కిల్ క్రాన్ గేమ్ ప్రకారంగా అన్నిటి ప్రకారంగా అయితే మనకి చాలా అయితే ఉన్నాయి. మనం సింపుల్ గా అయితే ఇలాగైతే లోగోను అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి లోగో అంతా అయిపోయింది, మనకి చాలా అయితే ఉన్నాయి. మీరైతే ఒక్కొక్కసారి అయితే చూడండి, అంటే వాట్సాప్ అన్ని ఐకాన్స్ అయితే ఉన్నాయి. అంతా అయిపోయింది, లోగో అంతా పెర్ఫెక్ట్ గా ఉందంటే ఇక్కడ ప్రివ్యూ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మన లోగో కనుక ఒక అలా ఒక బుక్ మీద కనుక వచ్చినట్లయితే ఎలాగుంటుందో, ఒక ఫా అంటే ఒక పేపర్ పైన పెట్టినట్లంటే ఎలాగుంటుంది, ఒక బుక్ మీద అయితే ఎలాగుంది, ల్యాప్టాప్ ఒక పైన మనం వెబ్సైట్ కి పెట్టుకున్నాం అనుకోండి సేమ్ ఇది వెబ్సైట్ కి డిజైన్ చేసేటప్పుడు ప్రాసెస్ మాట. టీ షర్ట్ మీద వేస్తే ఎలాగుంటుంది, మన హౌస్ లో లివింగ్ రూమ్ లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ డీటెయిల్డ్ గా అయితే ఇచ్చారు. మీకు ఓకే పెర్ఫెక్ట్ అనిపిస్తే మీరు ఓకే చేసేయచ్చు. అయితే నేనైతే ఇప్పుడైతే ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మనకైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా అయితే మనకి ఇక్కడ లాగిన్ అయితే అవ్వమంటుంది. మీరు ఇక్కడ సైన్అప్ విత్ గూగుల్ అయితే చేసేయండి. సైన్అప్ విత్ గూగుల్ అన్నప్పుడు ఒక అకౌంట్ అయితే మీరు ఇవ్వండి. ఏదైతే ఉందో అంటే మనకి ఇక్కడ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి లోగో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఇక్కడ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సేవింగ్ యువర్ చేంజెస్ అని ఉంది కదా, సేవింగ్ యువర్ చేంజెస్ తర్వాత మనకి ఇక్కడ సేవ్డ్ ఆల్ యువర్ చేంజెస్ అని ఉంది కదా, దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా. ఈ డౌన్లోడ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్, యూ జస్ట్ క్రియేటెడ్ అన్ ఎక్సలెంట్ లోగో. మనం ఒక ఎక్సలెంట్ లోగో క్రియేట్ చేసామని ఒక పాపప్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లోడ్ లో రిజల్యూషన్ ఫ్రీ లోగో అనేసి ఇక్కడ మనకైతే ఇచ్చారు. అంటే మనకి కావాలి హై శాంపుల్స్ కావాలంటే ఇక్కడ శాంపుల్స్ అయితే ఇస్తారు. ఈ శాంపుల్స్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు ఏదైతే ఉందో డెమో శాంపుల్స్ అయితే ఇస్తారు వాళ్ళు, ఏదో ఒక పేరుతోని వాళ్ళ ఒక డిజైన్ ఇవో అని కానీ అలాగే అయితే ఇస్తారు. ఇదైతే మనకి ఏదైతే ఉందో ఫ్రీ ప్లాన్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకవేళ కనుక ఎక్కువగా కనుక మీరు ఫ్రీలాన్సర్ పెట్టుకుంటే హై దీని ప్రకారంగా అయితే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అండ్ అగ్రీ అని ఇక్కడ అయితే ప్రెస్ చేయండి. దాని తర్వాత అయితే ఇక్కడ చూడండి మనకు ఒక జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూడండి ఓపెన్ అని చేసినట్లయితే మనకు ఒక జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ మనం అయితే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ పిఎన్జీ జేపీజీ ఫార్మాట్ లో పిఎన్జీ ఫార్మాట్ లో అయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయ్యాయి. మనకి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి పిఎన్జీ ఫార్మాట్, జేపీజీ ఫార్మాట్ లో కూడా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే అయ్యాయి. ఇదైతే మనము ప్రస్తుతానికి అయితే ఇదైతే మినిమైజ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే మనకైతే ఒక లోగోని అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంకా ఏదైతే ఉందో డిఫరెంట్ వెబ్సైట్స్ లో మేము లోగో వీడియోస్ అయితే మా ఛానల్లో అయితే పెట్టాం. ఒకసారి అక్కడ వెళ్ళి కూడా చూసుకొని లోగోస్ అక్కడ వెళ్ళి కూడా మీరు బిల్డ్ చేసుకొని ఏదైతే ఉందో వెబ్సైట్స్ లో అయితే అర్న్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైన్ క్రౌడ్ అని కనుక డిజైన్ క్రౌడ్ అని కొడితే మనకి ఏంచి ఒక ఇదైతే వస్తుంది. ఇక్కడ చూడండి ఇదైతే అఫీషియల్ వెబ్సైట్, దీని ఒక లింక్ అయితే నేనైతే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఆ లింక్ కనుక మీరు ఇదైనట్లయితే ఇక్కడ మనకి డిజైన్ క్రౌడ్ వాళ్ళ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ అయితే ఉన్నాయి. దీని త్రూ చాలా మంది ఫ్రీలాన్సర్స్ ఇండియాలోనే చాలా మంది ఏదైతే ఉందో నియర్లీ డాలర్స్ లోనైతే అర్న్ చేస్తున్నారు. మనకి ఇది సింపుల్ గా మనకి మొబైల్లో కూడా అయిపోతుంది, ల్యాప్టాప్ లో కూడా అయిపోతుంది. ఏదైతే డిజైన్ ఇవో చెప్పాను చూడండి, అక్కడ కూడా ఏదైతే మీకు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ లో డెస్క్టాప్ మోడ్ లో కూడా సింపుల్ గా లోగో అయితే చేయొచ్చు. నేను కూడా చాలా సార్లు ఏదైతే ఉందో మొబైల్లోనో లోగోస్ అయితే చేశాను, మొబైల్లో కూడా చేయొచ్చు. కాకపోతే మీకు ఏదైతే డిస్ప్లే డీటెయిల్డ్ గా ఉంటుంది కాబట్టి నేను ఏదైతే ఉందో ల్యాప్టాప్ లో అయితే మీకు అయితే డెమో ఏదైతే ఉందో నేను మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే
మనకి చాలా మంది ఫ్రీలాన్సర్స్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నారు 25 నుండి 100 ప్లస్ డిజైన్ పర్ ప్రాజెక్ట్ కైతే మనకైతే ఇక్కడ ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 363,738 ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేశారని చెప్తున్నారు. 820,995 ఫ్రీలాన్సర్ అంటే డిజైన్స్ అయితే ఎవరైతే ఉన్నారు ఫ్రీలాన్సర్స్ వాళ్ళైతే డిజైన్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చేశారు. సీ హౌ ఇట్ వర్క్స్ అనేది మీరైతే ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు ఇచ్చేయట్లేదు. అవర్ డిజైన్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే లోగో డిజైనింగ్ ఉంటుంది, బిజినెస్ కార్డ్ డిజైనింగ్ ఉంటుంది, వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, ఇంకా ఏదైతే ఉందో మనకి పాంప్లెట్ టైప్స్ లో అవి డిజైనింగ్స్ అయితే ఉంటాయి, గ్రాఫిక్స్ డిజైనింగ్ ఉంటాయి, టీషర్ట్ డిజైనింగ్, అన్ని కేటగిరీస్ ఇక్కడ సి ఆల్ కేటగిరీస్ లో కనుక మనం చూసినట్లయితే 3D డిజైనింగ్, అడ్వర్టైజ్మెంట్, యాప్ డిజైనింగ్, బ్లాగ్ అంటే చూడండి చాలా మనకి ఏదైతే ఉంది ఇక్కడ లేదంటే లేదు. ఫేస్బుక్ డిజైనింగ్, ఎన్వలప్ డిజైనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్యూ అన్ని కూడా ఏదైతే ఉందో ఇక్కడైతే డిజైనింగ్ అయితే చేయొచ్చు. యూట్యూబ్ డిజైనింగ్ అన్నిటికీ ఇక్కడైతే మనకి డిజైనింగ్ అయితే ఈ డిజైన్ క్రౌడ్ అనే వెబ్సైట్ లో మనకైతే దొరుకుతుంది. అంటే ఇక్కడ ఈ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనం అయితే ఏదైతే ఉందో డెమో లోగోస్ ఇప్పుడు చేసాం కదా, ఆ డెమో లోగో అనేది మనం ఇక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఎవరైతే ఆ లోగోస్ కావాలో వాళ్ళు వచ్చేసి అయితే ఇక్కడైతే రిజిస్టర్ అయ్యి అయితే ఆ లోగోస్ అయితే బై అయితే చేసుకుంటారు. ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్, డిజైనింగ్స్ ఇలాగ చాలా డెమో లోగోస్ అయితే ఉన్నాయి. సిమో డిజైన్స్ కనుక మనం ఇక్కడ ఇచ్చేసినట్లయితే చూడండి చాలా అంటే అంటే కార్డ్స్, బిజినెస్ కార్డ్స్ ప్రకారంగా కానీ ఇవి అంటే మామూలుగా అయితే పెడతారు. అందు లోపలికి వెళ్ళి మనం కనుక ఒకళ్ళు ఓపెన్ చేసినట్లయితే గెట్ స్టార్టెడ్ నౌ అని కనుక మనం ఇచ్చేసినట్లయితే చూడండి ఈమెయిల్ ద్వారా అయితే రిజిస్టర్ అవ్వమంటుంది. నేనైతే మీకు చూపిస్తాను ఎన్ని ఉన్నాయైతే రిజిస్టర్ అయ్యి అయితే చూపిస్తాను. దానికన్నా ముందు ఈ యొక్క దీన్ని అయితే మనం ఫిల్ చేసుకో అంటే చూడండి మీకు అయితే క్లియర్ గా అయితే చెప్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అయితే ఒకసారి చూసుకుందాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీలాన్సర్ డిజైన్స్ అంటే ఇక్కడ డిజైనింగ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి గెట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అంటే దీని గురించి అయితే చూద్దాం. మనకైతే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి యాహూ వస్తుంది మనకి ఇక్కడ, మళ్ళీ ఇంకా స్మార్ట్ ఎంపే అనేది వస్తుంది, ఇంకా చాలా కంపెనీస్ స్పాటిఫై అనేది వస్తుంది, హెచ్టీసీ అనేది వస్తుంది, మైక్రోసాఫ్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఇవన్నీ వెబ్సైట్ కంపెనీస్ అనేవి ఇక్కడికి వచ్చి మనకి వర్క్ అని డిజైనింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఈ వర్క్ అనేది ప్రొవైడ్ చేసిన బట్టి మనం ఏదైతే ఉందో డెమో లోగోస్ అని ఇచ్చేసి వాళ్ళు కూడా శాంపుల్ ఇలా చేయండి అలా చేయండి అనేసి అయితే ఇస్తారు. దాని ప్రకారంగా కూడా మనం ఏదైతే ఉందో లోగోస్ అయితే వాళ్ళకైతే చేసి అయితే మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ లోగో డిజైనింగ్, బిజినెస్ కార్డ్స్, వెబ్ పేజెస్ ఇవన్నీ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే మీరు ఇక్కడ చూడండి ఫ్రీ లోగోస్ డిజైనింగ్ అన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గెట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ దగ్గర ఐ నీడ్ ఏ డిజైన్ క్రియేటర్ అని అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఎవరైతే కంపెనీస్ వస్తాయో ఇప్పుడు మనకి ఏదైతే మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీస్, హెచ్టిసి ఇవన్నీ కంపెనీస్ వస్తాయో వాళ్ళు వచ్చి ఇక్కడ అయితే ఈ గెట్ స్టార్టెడ్ మీద అయితే రిజిస్టర్ అవుతారు. మనం అయితే ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి ఐ వాంట్ టు వర్క్ అని ఉంది కదా, ఇక్కడ జాయిన్ నౌ అని ఉంది కదా, ఇక్కడ జాయిన్ నౌ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మెయిల్ ఐడి అయితే ఇవ్వమంటుంది, మెయిల్ ఐడి అయితే ఇవ్వండి, మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, క్యాప్ లాక్స్ అన్ని అంటే క్యాపిటల్ లెటర్స్ నెంబర్స్ అన్ని అయితే యూజ్ చేయండి. క్యాప్ లాక్స్ అన్ని యూజ్ చేసి లెట్స్ గో అని అయితే క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ అయితే మీకు ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏదైతే ఉందో మనకి యూజర్ నేమ్ అయితే వాళ్ళు అయితే ఇచ్చారు, అంటే ఒక డెమో యూజర్ నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఏమంటున్నారు, ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. దాని తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఏమంటున్నారు, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇండియా అని ఉంది, ఇండియా అయితే ఉంచేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి వీళ్ళు వచ్చేసి మనకి ఇప్పుడే పేమెంట్ మెథడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోమంటున్నారు, పేపాల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు ఒకవేళ కనుక పేపాల్ కనుక లేకపోతే పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ అయితే మీకు దొరుకుతుంది, అక్కడ నుండి అయితే మీరు అయితే పేపాల్ అకౌంట్ అయితే ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఇందులో రిజిస్టర్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ మనకి పేమెంట్ ఒక ఈమెయిల్ ఇవ్వాలి, అంటే పేపాల్కి మనకి ఏదైతే ఈమెయిల్ లింక్ అయితే ఉందో ఆ మెయిల్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పేపాల్కి ఏదైతే మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్ అయితే ఇక్కడ టైప్ చేయండి. అంటే మనకి పేపాల్ అకౌంట్ ఏదైతే ఉందో మనకి ఏదైతే ఉందో యూపీఐ ఇలాగైతే ఉండదు, డైరెక్ట్గా మెయిల్కి అయితే లింక్ అయి ఉంటుంది. డైరెక్ట్గా మెయిల్ త్రూ మెయిల్ అయితే మనం అయితే పంపించి చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా ఆ పేపాల్ నుండి మన బ్యాంక్ అయితే సేవింగ్ బ్యాంక్ అయితే మనకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. మీరు వీడియో చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే క్లియర్ అయితే అవుతుంది. క్రియేట్ అండ్ కంటిన్యూ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి.
క్రియేట్ అండ్ కంటిన్యూ మీద మీరు ఇక్కడ క్లిక్ చేసినట్నే మనకి ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ ఆల్్రెడీ ఎవలైతే ఇక్కడ మామూలుగా ముందు మనకి ఎవలైతే మనలాగా ఇక్కడ ఫ్రీలాన్సర్స్ ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఇక్కడ ఆల్్రెడీ కొన్న అయితే ఉన్నాయి మనం ఇక్కడ చూడండి అసలు లోగో డిజైనింగ్ మీద ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక सिंपल ऐसी चुदा इक लगो अने चूँ इक लगो फर् हैंड मेड पॉटरी लाइन इक मन क्ली चूँगी इधे लगो लगो डिजाइन चेयर टेक्स्ट लगो टेक्स्ट मन की इवाल जेपीजी फॉर्मेट वील सबमिट योर डिजाइन अंत मन के ఏదైనా మనం ఇక్కడ డిజైన్ సబ్మిట్ చేసుకోవాలంటే సబ్మిట్ యువర్ డిజైన్ అనుంది కదా ఇక్కడైతే మనం సబ్మిట్ చేసుకోవచ్చు దీనికి ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే ఇలా మనకి ఇంకా చూసుకున్నట్లయితే కాఫీ దీనికైతే ఇక్కడ లోగో డిజైనింగ్ అయితే చేయమంటున్నారు ఇంకా రైడ్ ఆన్ ద ఎర్త్ అంటే చాలా అయితే ఏదైతే ఉందో మనకి టీ-షర్ట్ అయితే ఇందాక చూడండి మనం అయితే అక్కడైతే టీ-షర్ట్ మనకి ఏదైతే ఉందో డిజైన్ ఇవోల్ అయితే చూసాము ఆ టీ-షర్ట్ లో ఒకసారి మనం ఇక్కడ తెచ్చుకొని ఇక్కడైతే లోగో డిజైనింగ్ అయితే చేయొచ్చు ఇంకా బిజినెస్ కార్డ్స్ కావాలంటున్నారు అక్కడ మనం బిజినెస్ కార్డ్స్ చూసాం అక్కడ మనకి ఏదైతే మనము అమౌంట్ అయితే మనం ఇక్కడ ఎక్కడ నుండి ఏదైతే ఉందో మనం ఎక్కువ పెట్టుకొని అక్కడైతే తక్కువకైతే చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు వాళ్ళే డైరెక్టర్ గా డిజైన్ అయిపోతనే ఏదైతే ఇక్కడ ఇక్కడ లోగోస్ ఏదైతే డిజైన్ చేసి అంటే డిజైన్ గాని వర్క్ గాని ఇచ్చే వాళ్ళు ఉంటారో వీళ్ళు వచ్చేసి మనకి ఫారినర్స్ ఉంటారు మాక్సిమం వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి టైం లిమిట్ అయితే చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు ఏదో ఒక దీంట్లోనే పార్ట్ టైం లో గానీ లేదా ఫుల్ టైం లో గానీ ఆ దీంట్లోనే ఉంటారు మన ఏదైతే ఉందో అందుకు వీళ్ళకి ఫ్రీలాన్సర్ గురించి అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు అలాగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోగో ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వీళ్ళు కావాలన్నారు ఇలాగా చాలా అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఒకసారి అయితే మీరు చూడండి ఇంకా 13 14 అలా వెళ్ళిపోతే చూడండి ఇది 20 పేజ్ మనకి ఇక్కడ చూపిస్తుంది 256 డిజైన్ జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి అని చెప్తుంది మనం ఇప్పుడు అయితే ప్రొఫైల్ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళిపోదాం ప్రొఫైల్ సెట్టింగ్స్ కి అయితే వెళ్దాం ఇక్కడ ఏదైతే ఉందో ఎటువంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ కైనా చూడండి ఇక్కడ రెడ్ మార్క్ లోనైతే ఉంది మనము ప్రొఫైల్ అయితే కంప్లీట్ గా అయితే పూర్తి చేయాల్సి ఉంటది ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫోన్ నంబర్ అయితే ఏమంటున్నారు కంపెనీ నేమ్ అయితే ఏమంటున్నారు కంపెనీ నేమ్ అయితే ఇచ్చేయండి మీకు కంపెనీ నేమ్ గనుక ఒకలా గనుక ఏదైనా ఉన్నట్లయితే కంపెనీ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయండి నేనైతే ఛానల్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను నోనో తెలుగు ఇక్కడ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసాను ఇక్కడ అడ్రస్ అయితే ఏమంటున్నారు ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేసాను దాని తర్వాత వచ్చేసి మనకి ఇదైతే అయిపోయింది అప్డేట్ డీటెయిల్స్ అనేది ఉంది ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ అయితే నొక్కేయండి అప్డేట్ డీటెయిల్స్ మనం నొక్కగానే ఏదైతే ఉందో నెక్స్ట్ పేజ్ కి అయితే ఇది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఏదైతే నెక్స్ట్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయితే అయ్యింది నెక్స్ట్ మనకి ఇక్కడ క్రియేటివ్ స్కిల్స్ పబ్లిక్ ప్రొఫైల్ ఇవైతే ఉంది ఇక్కడ క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి ఇక్కడ ప్రొఫైల్ స్ట్రెంత్ వచ్చేసి మనకి 28% అయితే ఉంది టెల్ అస్ అబౌట్ యువర్ క్రియేటివిటీ అని ఉంది ఇక్కడ కంప్లీట్ అని ఉంది కదా ఇక్కడ కంప్లీట్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనకి లోగో క్రియేటివిటీ స్కిల్స్ దగ్గర లోగో బిజినెస్ కార్డ్ ఇవైతే ఉంది ఇక్కడ లోగో మీద మనం ప్రెస్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం అయితే ఏదైతే మనం క్రియేటివిటీ ఉందో ఇక్కడైతే మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లోగో అనేసి మీరు ఇక్కడ ఇచ్చేసేయండి లోగో అనేసి లోగో అండ్ బిజినెస్ కార్డ్ అనేసి ఇవ్వచ్చు నెక్స్ట్ లోగో అని ఇవ్వచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ ఐకాన్ అని ఇవ్వచ్చు ఐకాన్స్ అని అంటే ఏంటంటే అంటే అది చాలా సింపుల్ గా అయితే ఉంటుంది మన వెబ్సైట్ లో మన ఛానల్లో కూడా మీకు అయితే ఒకటి ఉంటుంది లేదు మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా ఐకాన్స్ గురించి కావాలంటే ఐకాన్స్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను మీకు మనం టీ షర్ట్స్ కూడా మనం ఇక్కడ ఏదైతే ఉందో ప్రొవైడ్ అయితే చేయొచ్చు టీ షర్ట్స్ అని అయితే మీరు ఇక్కడ రాయొచ్చు టీ షర్ట్ అయితే ఇక్కడ ఇచ్చేయండి ఇక్కడ మనకి క్యాపిటల్ ఇచ్చేసి ఇలాగ పైన ఉన్నట్లయితే మనం ఇక్కడ టీ షర్ట్స్ మనకి ఇక్కడ టీ షర్ట్స్ ఇక్కడ ఉంది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ కావాలంటే నెక్స్ట్ ఇక్కడ యాప్ కావాలంటే యాప్స్ కూడా మనము చేయొచ్చు అని అంటే మీ దీని యాడర్ ఇదేంటి మనకి బ్యానర్ యాడ్ కానీ ఏదైనా మనం అయితే ఇచ్చేయచ్చు మీరు ఒక యాప్ లేకపోతే యాప్ అయితే ఇచ్చేయచ్చు నేనైతే యాప్ కూడా క్రియేట్ చేయగలను అందుకే యాప్ అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా చాలా అయితే మనం ఇక్కడ ఉన్నాయి త్రీడీ ఇవి కూడా చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్ కూడా చేయొచ్చు మనకి ఏదైతే ఉందో ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవి కానీ బ్లాగింగ్ కానీ ఇవి అయితే చేయొచ్చు ఇక్కడ మనకి కంటిన్యూ అయితే ఇక్కడ ఇదంతా ఇచ్చేసుకుని కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి కంటిన్యూ ప్రెస్ చేసినట్టే మనకైతే నెక్స్ట్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయితే ఇక్కడ డోంట్ సెలెక్ట్ ద అంటే మనకి ఏదైతే ఉందో కొన్ని అయితే ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోమంటున్నారు ఎక్కువ అయితే సెలెక్ట్ చేయొద్దంటున్నారు ఒక 3 ఇలాగ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ మనకి సింపుల్ గా లోగో అయితే సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత లోగో అండ్ బ్యానర్ అనేది బిజినెస్ కార్డ్ ఉంది కదా ఇది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి
రెండు మూడు సెలెక్ట్ చేసుకుంటే చాలు అంటున్నారు, ఎందుకంటే ఎక్కువ మనకి ఇచ్చారన్నారు. థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ డిజైన్ స్కిల్స్ అండ్ హ్యావ్ బీన్ రికార్డెడ్, అంటే మనం ఏదైతే స్కిల్స్ సెలెక్ట్ చేసుకున్నామో అది స్కిల్స్ అన్ని రికార్డెడ్ అని అయిపోయింది అని అంటుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ కావాలనుకుంటే వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఇవ్వండి. అబౌట్ యూ కొంత అయితే మన గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమంటుంది. ఏదైతే ఉంది ఇది యూనిక్ గా అయితే ఇవ్వాలి, యూనిక్ గా ఇవ్వాలి కాబట్టి మీరు ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ నేనైతే కొంత డెమో టెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ ఉంచాను. ఆ డెమో టెక్స్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఏదైతే ఉందో మీ యొక్క యూనిక్నెస్ అయితే ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఇక్కడ నేను ఒక డెమో టెక్స్ట్ అయితే రాసేసాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో న్యూ డిజైన్స్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ అయితే మీరు ప్రెస్ చేసేయండి. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నా ప్రొఫైల్ పిక్చర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. డ్రాప్ యువర్ ఫైల్ క్లిక్ అండ్ అప్లోడ్ యువర్ ప్రొఫైల్ అయితే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అయితే మనకి ఇక్కడ ఇదైతే అయింది. అప్డేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ అప్డేట్ డీటెయిల్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఎందుకేమంటున్నాను అంటే ప్రొఫైల్ చూసుగానే ఎవరైతే మనకి వర్క్ ఇవ్వడానికి వస్తారు, ఇక్కడ చూడండి మన ప్రొఫైల్ అయితే అప్డేట్ అయింది, వాళ్ళు ఏదైతే ఉందో ఓకే ఇది ఒక వచ్చేసి మనకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు జెన్యున్ అనేసి మన ప్రొఫైల్ అయితే చూసి ఇచ్చేస్తారు. ఈ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ దీనికి అయితే అన్నిటికైతే సెలెక్ట్ ఆల్ అయితే చేసేసి ఇక్కడ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అయితే సేవ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇది ఉన్నట్లయితే ఉన్నట్టు సేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ట్యాగ్స్ దీని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం అంది, ఏదైతే ఉందో మనకి ఇక్కడ ట్యాగ్ ఎవర్ ప్రొఫైల్ అంటే మనకి కొన్ని ట్యాగ్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వచ్చు. త్రీ ట్యాగ్స్ అయితే ఇక్కడ మామూలుగా అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. మనం వచ్చేసి ఇక్కడ అయితే ట్యాగ్స్ అయితే మనం ఇచ్చేద్దాం. ఎల్లో జియో లోగో అని అయితే ఒకటి ఇవ్వండి మీరు. ఎందుకు ఇక్కడ ట్యాగ్స్ అయితే నేను ఇమ్మంటున్నాను అని అంటే ఇక్కడ లోగో అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ట్యాగ్స్ ఎందుకు ఇవ్వమంటున్నాను అని అంటే మనకు వచ్చేసి ఎవరైతే వస్తారో ఫ్రీలాన్సర్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ట్యాగ్స్ కొట్టగానే మన ఇదైతే వస్తుంది. ఇక్కడ టెక్నికల్గా ఇంకా క్రియేటివిటీగా అయితే ఇచ్చేయండి. ఇక్కడ మనకి ఫోటోషాప్ ఇల్లుస్ట్రేటివ్ అంటే 3D మోడలింగ్ మీ యొక్క దీని ప్రకారంగా అయితే మీరు ఇచ్చేసుకోండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫోటో ఎడిటింగ్ కూడా లోగో యూఐ డిజైనింగ్లో కూడా లోగో దీనికి అయితే వస్తుంది. మనం ఎక్కడైతే డ్యువల్ ట్యాగ్స్ వరకు అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదర్స్ ఉంటే ఇక్కడ మనము ఇక్కడ రాయొచ్చు లోగో డిజైనింగ్ అలాగా మనం రాసుకోవచ్చు. అప్డేట్ ట్యాగ్స్ అయితే మనం ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్డేట్ ట్యాగ్స్ మనం ప్రెస్ చేసిన వెంటనే ఏదైతే ఉందో మన ప్రొఫైల్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి ఇవిడైతే అప్డేట్ అయితే మన ప్రొఫైల్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ అదర్ ట్యాగ్స్లో కూడా లోగో డిజైన్ లోగో డిజైనింగ్ ఏదైనా మరి చేసినట్లయితే అది కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి 71% అయితే మనకి ప్రొఫైల్ అయితే అకౌంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. 71% అయితే మనకి ఇక్కడ ఏదైతే ఉందో అకౌంట్ అయితే మనకి ఫిల్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎటువంటి నోటిఫికేషన్స్ మనకి ఇక్కడ లేవు. ఇక్కడ ఇన్విటేషన్స్ అంటే మనం ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేసి దాని ద్వారా కూడా కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా మనం అయితే అంటే ఇక్కడ మనము ఇన్ డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు. మై డిజైనింగ్ సర్వీస్ మన డిజైనింగ్ సర్వీస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి యాడ్ డిజైనింగ్ సర్వీస్ ఇక్కడ మనము ఒక శాంపుల్ లోగో ఏదైతే ఉందో ఇందాకది అది కూడా మనం ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి ఇమేజ్ ఆర్ బ్యానర్ అయితే ఉంది. ఇక్కడ ఇమేజ్ ఆర్ బ్యానర్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇందాక మనము ఏదైతే ఉందో డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఏదైతే ఇందాక మనం లోగో అయితే ఇచ్చేసాం కదా అదైతే ఇక్కడ మనము ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అయితే ఏదైతే ఉందో జేపీజీ కానీ పిఎన్జీలో కానీ మనం ఇవ్వాలి. ఇందాక కూడా మనం ఏదైతే ఉందో అక్కడ జేపీజీ కానీ పిఎన్జీ దీంట్లోనైతే మనము దాన్ని అయితే మనము ఇచ్చేసాము. ఆ జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చి జిప్ ఫైల్ అయితే సెలెక్ట్ అయిపోతుంది, అందుకైతే ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ ఒక నిమిషం ఆగండి, లోగోని ఇక్కడ అయితే ఫస్ట్ అయితే ఓపెన్ అయితే చేస్తాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ఫైల్స్ కనుక మనం పెట్టినట్లయితే ఇక్కడ లోగోస్ అయితే ఏమి ఇదైతే చూడు ఇక్కడ మనకి డౌన్లోడ్స్లోనే అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి అయితే మనం ఇందాక లోగో ఏదైతే ఉందో ఇది ఉంది కదా దీన్ని అయితే మనము ఇది మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఓపెన్ విత్ సెటాజ్ ఇక్కడ లోగో ఆల్ ఫైల్స్ ఉంది కదా ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు శాంపుల్ లోగో అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎందుకంటే జిప్ ఫైల్ అయితే ఇక్కడ మనకి ఇది అవుతుంది, జిప్ ఫైల్ అయితే ఇది యాక్సెప్ట్ చేయదు. జిప్ ఫైల్ కాకుండా ఇంకేదైనా అయితే ఇది మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి అయితే నేను ఇక్కడికి వెళ్ళి అయితే ఆ లోగోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే బయటికి తెస్తాను. ఇక్కడ డౌన్లోడ్స్లో లోగోస్లో మనకి ఇది ఏదైతే ఉందో
ఈ రెండు ఫైల్స్ ఏదైతే ఉందో నేనైతే సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ అయితే చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్స్ లో ఇక్కడ మామూలుగా పేస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఈ జిప్ ఫైల్ అయితే తీసేద్దాం. జిప్ ఫైల్ తీసి ఇక్కడ లోగో ఉంది కదా, లోగో అయితే ఓపెన్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇదైతే లోగో అయితే ఇదైంది. ఇక్కడ జిప్ ఫైల్ అయితే నేనైతే క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాను. ఇంకా పిఎన్జీ ఫార్మాట్ ఏదైతే ఉందో అది కూడా నేను ఇక్కడైతే ఓపెన్ అయితే చేసేస్తాను. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇదైతే అయింది. అంటే సారీ, అంటే జిప్ ఫైల్ కూడా ఉండడం వల్ల ఇదైతే రిమూవ్ అయితే అవ్వట్లేదు. ఇక్కడ రిమూవ్ ఫైల్ నొక్కేద్దాం. జిప్ ఫైల్ రెండు సార్లు అయిపోయింది కదా, అదైతే ఇది ఉంది. ఇక్కడ జేపీజీ ఫార్మాట్ అయితే అవుద్ది. ఇక్కడ సర్వీస్ ఏదైతే సర్వీస్ డిస్క్రిప్షన్ ఉందో మనము కొంత సర్వీస్ డిస్క్రిప్షన్ అయితే మనం అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ కొంత నేనైతే సర్వీస్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ నేను ఉంచాను. ఈ సర్వీస్ డిస్క్రిప్షన్ అయితే మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో థంబ్నైల్ ఇమేజ్ ఒకలా మనం ఇచ్చేసినట్లయితే ఇచ్చేయచ్చు. శాంపుల్ ఇమేజెస్ కూడా ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనము ఇక్కడ చూసి దాని ప్రకారంగా పోర్ట్ఫోలియో ప్రకారంగా ఇచ్చేయచ్చు. ఇక్కడ సబ్మిట్ అయితే నేను ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి అయితే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అయితే సేవ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో 300 క్యారెక్టర్స్ మినిమం అయితే ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. మనకి ఇది కూడా వచ్చేసి మనకి ఇన్క్లూడ్ చేసేద్దాం. ఇక్కడ కాపీ, ఇక్కడ మనకి 300 క్యారెక్టర్స్ నుండి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సేవ్ అయితే ఇక్కడ మనము ప్రెస్ చేసేద్దాం. సేవ్ చేసినట్టే మనకి ఏదైతే ఉందో నెట్ అయితే కొద్దిగా ఇదైంది. దీన్ని అయితే రిఫ్రెష్ అయితే చేయండి. కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసినట్టే సేవ్ అయితే అయిపోద్ది. మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఎలాగా డిజైన్ అసలు ఇచ్చేయచ్చు. ఇదంతా చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీకి వెళ్ళి లోగో డిజైన్ అని ఉంది కదా. ఫస్ట్ మనం లోగో డిజైన్ గురించి చూద్దాం. అంటే బిజినెస్ కార్డ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. నేను ఒక లోగో డిజైనింగ్ గురించి అయితే మీకైతే ఇక్కడ ఏదైతే ఉందో ఒక ఇదైతే చెప్తాను. ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ లోగోవి దీని మీద అయితే ఉన్నవి అంతా కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే బ్యాక్ అయితే వెళ్దాం. ప్రొఫైల్లోకి అయితే వెళ్దాం. ప్రొఫైల్లోకి వెళ్ళి మనం ఏదైతే ఉందో ఇన్ డీటెయిల్డ్ గా మనము ఎలాగ ఒక లోగోకి దీన్ని అయితే ఇచ్చేయచ్చు అనేది. ఇక్కడ గ్రాఫిక్ డిజైన్, లోగో డిజైన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కేటగిరీ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, డిజైన్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ చేయాలన్నా ప్రొఫైల్లోకి అయితే రావాల్సి ఉంటుంది. హౌ ఇట్ వర్క్స్, బ్రౌజింగ్ జాబ్స్ అని ఉంది కదా. ఈ బ్రౌజింగ్ జాబ్స్ మీదకి వెళ్ళి లోగో అండ్ బ్యానర్ మీదకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ ఒక లోగో అయితే దీని గురించి అయితే అడుగుతున్నారు. మనం ఇక్కడ సపోజ్ సింపుల్ గా ఏదైతే ఉందో టాక్సీ కంపెనీ లోగో డిజైన్ జాబ్ లోగో అని అడుగుతున్నారు. ఐస్ క్రీమ్ అంటున్నారు, డ్రైవర్ లోగో, యాప్, ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి అయితే అడుగుతున్నారు. లోగో ఫర్ కన్సల్టెన్సీ, కిడ్ టాయ్స్, పర్సనల్ వెబ్సైట్, వెబ్సైట్ గురించి అంటున్నారు. ఈ వెబ్సైట్ గురించి అయితే మనం ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేసి చూడండి, ఈ పర్సనల్ వెబ్సైట్ గురించి ఏంటి డీటెయిల్ గా చెప్పారంటే ఐఎమ్ బిల్డింగ్ పర్సనల్ వెబ్సైట్. దీనికైతే అంటే వీళ్ళు ఏదైతే ఉందో ఒక పర్సనల్ వెబ్సైట్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి ఏదైతే ఉందో డిజైనింగ్ లోగో అయితే కావాలని వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. సబ్మిట్ యువర్ డిజైన్ అని ఉంది కదా. ఇక్కడ సబ్మిట్ యువర్ డిజైనింగ్ మీద అప్లోడ్ యువర్ ఫైల్ అని ఉంది కదా. ఈ అప్లోడ్ యువర్ ఫైల్ మీద ఇక్కడ అప్లోడ్ ఇక్కడ మనము ఇందాక ఏదైతే లోగోస్ ఉంచుకున్నామో అది జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ మనకు వచ్చేసి టైటిల్ అయితే ఏమంటున్నారు ఇక్కడ ఎల్ఓ లోగో అనేసి అయితే ఇచ్చేయండి. లోగో ఇక్కడ మనకి దేని గురించి అడిగారో అది మనం ఇచ్చినట్లయితే ఇంకా వాళ్ళు ఇదిగా అయితే ఫీల్ అవుతారు. అందుకే ఇక్కడ పర్సనల్ వెబ్సైట్ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ పర్సనల్ వెబ్సైట్ లోగో పర్సనల్ వెబ్సైట్ అని అయితే ఇక్కడ మనకి ఇవ్వండి. నేనైతే జస్ట్ డెమో గురించి చెప్తున్నాను కాబట్టి ఇది అంటే మీరు ఇంకా బెస్ట్ లోగోస్ అయితే చేయొచ్చు. లోగో పర్సనల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ ట్యాగ్స్ అని అంటే ఏదైతే ఉంది, ఇప్పుడు ఎవరైనా వచ్చేసి లోగో కనుక ఇచ్చేస్తే మందు కూడా మనకి వాళ్ళకి కనిపించాలంటే దాని గురించి ట్యాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వమంటున్నారు. హ్యాండ్ లోగో అనేసి ఇవ్వండి, ఇంకా లోగో అని అయితే ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ మనకి అంటే డెమో ట్యాగ్స్ అయితే వస్తాయి. లోగో అంటే మనకి కొన్ని అయితే ఇక్కడ మనకి ఉంటాయి. లోగో టైప్ అని ఉన్నట్లుంది. లోగో టైప్ అనేది ఇక్కడ మనకి కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేసి ఇదేదైతే ఉందో ఇది ఆటోమేటిక్ ఎఫ్ఎస్ అయితే స్టాక్ యూజెస్ ఏదైతే ఉందో ఇదైతే మీరు ఖచ్చితంగా నో అయితే పెట్టాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొద్దు అంటే మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎస్ కనుక పెట్టినట్లయితే చాలా ప్రాబ్లం అయితే అవుద్ది. ఇక్కడ నో అయితే పెట్టేసి ఐ అండర్స్టాండ్ ద సబ్స్టిట్యూట్ ఇదంతా క్లిక్ చేసి సబ్మిట్ అండ్ అప్లోడ్ అని
మనం ఇక్కడ ప్రెస్ చేసినంటనే మనది ఏదైతే ఉందో ప్రాసెసింగ్ అయ్యి మనదైతే సబ్మిట్ అయితే అయిపోద్ది. ఇక్కడ చూడండి అండర్ రివ్యూ పర్సనల్ వెబ్సైట్ అంటే ఇది ఫస్ట్ ఏదైతే వచ్చేసి డిజైన్ క్రౌడ్ వాళ్ళు ఏదైతే ఉందో రివ్యూ అయితే చేస్తారు. ఈ లోగో ఏంటి, ఫేకా, ఇదా మనం కరెక్ట్ గా అప్లోడ్ చేసామా, మనము అంటే మన లోగో నిజంగా చేయగలమా లేదా అనేది రివ్యూ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి మన ప్రొఫైల్ ఇది. ఇక్కడ మన ప్రొఫైల్ లో మై ప్రొఫైల్ లోనే ఇక్కడ మనకి ఏదైతే ఉందో దీనికి అయితే సబ్మిట్ చేసాం. ఇక్కడ డేట్ అయితే మనకి వచ్చింది, డేట్ ప్రకారంగా మనం అయితే ఇక్కడ సబ్మిట్ చేసాం. ఇక్కడ వాచ్ లిస్ట్ లోకి వెళ్తా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే సబ్మిట్ చేసామో దాని గురించి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి మై డిజైన్ సర్వీస్ లో ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను ఏదైతే ఉందో. నెక్స్ట్ మనకి ఇక్కడ పే అవుట్స్ కి అయితే వెళ్దాం. ఇక్కడ పే అవుట్స్ కి వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి పే అవుట్స్ అయితే లేదు, అందుకే ఇక్కడ అయితే మామూలుగా ఉంది. మనకి పే అవుట్స్ కూడా మనం ముందే మనం ఏదైతే ఉందో మాట్లాడుకున్నాం, అంటే పేపాల్ త్రూ అయితే డైరెక్ట్ గా ఏదైతే ఉందో మనము విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అక్కడ కనుక మనము అకౌంట్ అనేది యాడ్ చేసేస్తే మనకైతే అక్కడే అయిపోద్ది. ఇక్కడ పేమెంట్స్ లోని పే అవుట్స్ లోని మనకి అది చూపిస్తుంది. ఇక్కడ మనకి పేమెంట్స్ లో అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇంకా మీకు కావాలంటే హౌ ఇట్ వర్క్స్, బ్రౌజర్స్ అంటే వెబ్ యాప్స్ ఎలాగ ఉంటుంది, ప్రింటింగ్ డిజైన్ లో అది, గ్రాఫిక్ డిజైనింగ్ జాబ్స్, ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్. ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ దీనికి వెళ్తే మనము జస్ట్ ఇలాగ వచ్చేసి ఏదైనా దానికి ఒక సబ్మిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి పవర్ పాయింట్ అంటున్నారు, పవర్ పాయింట్ సింపుల్ గా చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి సపోజ్ పవర్ పాయింట్ కనుక పీపీటీ దీంట్లోనైతే ఉండాలి. నేను సపోజ్ ఇక్కడ ఇది ఉంది మనకి ఏదైనా పవర్ పాయింట్, సపోజ్ ఇక్కడ మనము ప్రస్తుతానికి అయితే ఇక్కడ లోగో అయితే ఇచ్చేసేద్దాం. అంటే ఇక్కడ పీపీటీ అయితే సబ్మిట్ చేయాలి. పీపీటీ అయితే సబ్మిట్ చేసి డిస్క్రిప్షన్ ఇచ్చి ట్యాగ్స్ ఇచ్చేసి ఇదంతా చేసి సబ్మిట్ యూర్ అప్లోడ్ చేసేస్తే మళ్ళీ ఇక్కడైతే దానికైతే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మన ప్రాజెక్ట్ బట్టి నేను ఇప్పుడైతే బ్యాక్ అయితే చేసేస్తాను. ఓకే, ఇక్కడ మన డిఫరెంట్ లోగోస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ చూడండి, లోగో డిజైనింగ్ చేయొచ్చు, బిజినెస్ డిజైనింగ్ చేయొచ్చు, లేబుల్ డిజైనింగ్ చేయొచ్చు, స్టేషనరీ డిజైనింగ్ చేయొచ్చు. నేను దీని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేయను కాబట్టి ఇప్పుడే ఇదన్నీ అయితే కవర్ చేసేస్తాను. గ్రాఫిక్ డిజైనింగ్, 3D డిజైనింగ్, ఫోటోషాప్, ఇవన్నీ అయితే మనం సింపుల్ గా అయితే టీషర్ట్ మీద, బ్యాగ్ మీద, కప్ మీద, మగ్ మీద అన్ని అయితే మనం ఇదైతే చేయొచ్చు. క్యారెక్టర్ డిజైనింగ్, ఆర్ట్, ఈ బుక్, బుక్స్, ఇల్లస్ట్రేట్, ఐకాన్, ఇవన్నీ వెబ్సైట్ డిజైనింగ్, ఫేస్బుక్, థంబ్నైల్, ట్విట్టర్, ఇవన్నీ ప్రకారంగా మనం అయితే చేయొచ్చు. ఇంక ఈ వీడియోలో కనుక ఎటువంటి డౌట్ వచ్చినా అప్లై చేసేటప్పుడు కానీ లేకపోతే ఎలాగా పేమెంట్ ప్రకారంగా కానీ అన్ని అయితే నేను కవర్ చేశాను. మీకు ఒక డౌట్ వస్తే కానీ నాకైతే మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయచ్చు, కామెంట్ నేనైతే మీకైతే రిప్లై అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.